దర్శి రాజకీయాల్లో ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ ఎంట్రీ ఇవ్వనున్నారా? రైతన్నలు నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారా? సొంత రాష్ట్రానికి సేవ చేసేందుకు శ్రీకారం చుట్టారా? సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్నారా? గ్రామ గ్రామం తిరుగుతూ స్థానిక సమస్యలను పరిష్కరిస్తున్నారా? సామాన్యుల కష్టాలు చూసి చలించిన గరికపాటి వెంకట్ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కార్యాచరణ. దర్శిలో కొత్త రాజకీయాలకు నాంది పలుకుతున్న గరికపాటి వెంకట్ ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన కొన్ని రాజకీయ కుటుంబాలు ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ ప్రాంతం అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. రైతులకు ఒరిగిందేమీ లేదు. ఉపాధి లేకపోవడంతో వలసలు జోరుగా సాగుతున్నాయి. నిరుద్యోగులు బతుకు జీవుడా అంటూ సొంత ఊరిని విడిచిపెట్టి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ దుస్థితిని చూసి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి పారిశ్రామికవేత్తగా ఎదిగిన ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ని కదిలించి వేసింది. ఏళ్లు గడుస్తున్న తాగు సాగునీటి కోసం ప్రజలు రైతన్నలు పడుతున్న ఆవేదనకు పరిష్కారం చూపాలని కలలుగన్నారు. సమాజంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు రాజకీయాల్లోకి అడుగు పెడితే తప్ప సాధ్యం కాదని నిర్ణయం తీసుకున్నారు గరికపాటి వెంకట్. ప్రతి గ్రామంలో కలియ తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల్లో ఒకటిగా మారి వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా తనని తాను నిరూపించుకున్న గరికపాటి వెంకట్ రాజకీయాల్లో రాణించేందుకు పావులు కదుపుతున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా దర్శి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎన్ఆర్ఐ అయిన గరికపాటి వెంకట్ జీవీజే ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ద్వారా రాష్ట్రంలో ఉండే వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ రైతులు పండించే పంటలకు అధిక ధరలు దక్కేందుకు కృషి చేస్తున్నారు. గరికపాటి ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలోని పలు మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం జేసీబీలని విరాళంగా ఇచ్చారు. ఎంతోమంది పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి సహాయం చేస్తున్నారు. జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా ఏదో అసంతృప్తి వెంటాడుతోంది. తన ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైన సొంత రాష్ట్రానికి, తను కన్న ఊరికి ఇంకా ఏదో చేయాలని తపన పడుతున్నారు. ఆ తపనతోనే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ప్రజల అండదండలు, తెలుగుదేశం కార్యకర్తల సహకారం ఉంటే ఎంతటి రాజకీయ ఉద్దండులైనా ఎదురించి ఎన్నికల్లో గెలిచి దర్శి ప్రాంతానికి సాగు తాగునీటి కష్టాలు తీర్చుతానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు గరికపాటి వెంకట్. దర్శి నియోజకవర్గం మొదటి నుంచి వ్యవసాయాధారిత ప్రాంతం కావడంతో సాగర్ కెనాల్పై ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. అయితే నేటికి పొలాలకు సరిపడా సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్పితే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది గుండుసున్నా. దీంతో గ్రామ గ్రామాన తిరుగుతూ జాబ్ మేళాలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న గరికపాటి వెంకట్ తీరుతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇనాళ్లు దర్శి నుంచి గెలిచిన నేతల్లో ఎక్కువ మంది ప్రజల జీవన విధానాలు మెరుగుపరిచేందుకు మౌలిక వసతుల అభివృద్ధికి ఏం చేయాలో ఆలోచించలేదని, కానీ గరికపాటి వెంకట్ మాత్రం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని ప్రజల్లో చర్చ జరుగుతోంది. దర్శి నియోజకవర్గంలో వెనుకబాటుతనాన్ని పారదోలే లక్ష్యంతో గరికపాటి వెంకట ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలో 2 ఇంజనీరింగ్ కాలేజీలు, 1 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణాలు చేయడంతో పాటు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను వినియోగించుకుని పారిశ్రామికాభివృద్ధి సాధించడం ద్వారా స్థానిక యువతకు వేలాది ఉద్యోగాల కల్పన ద్వారా ఉపాధి కల్పించవచ్చని ప్రణాళికలు రచిస్తున్నారు. తాగునీటికి పలు గ్రామాలు కటకట్లాడుతున్న నేపథ్యంలో 100 డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించారు. వీటితో పాటు అసంపూర్తిగా మిగిలి ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను పూర్తి చేయడంతో పాటు దర్శిలో మినీ స్టేడియం నిర్మాణం, తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో పురుడు పోసుకున్న ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు లాంటి ప్రజలకు అవసరమైన పనులు చేపట్టేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు గరికపాటి వెంకట్. రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే గ్రామ గ్రామం తిరుగుతూ సమస్యలు తెలుసుకుని అవగాహన పెంచుకున్నారు. ప్రకాశం జిల్లాలోని సీనియర్ టీడీపీ నేతలను తరచూ కలుస్తూ వారి మద్దతుతో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని గరికపాటి వెంకట్ పావులు కదుపుతున్నారు. జనసేన షణ్ముఖ వ్యూహం పథకాలను, టీడీపీ మేనిఫెస్టో, సూపర్ 6 పథకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తూ ప్రజలకు వివరిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లతో పాటు జన సైనికులను కలుపుకొని వెళ్తూ ప్రజలతో మమేకమవుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించాల్సిన అవసరాన్ని గరికపాటి వెంకట్ ప్రజలకు వివరిస్తున్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తులో జనసేన సీటు దక్కించుకుని దర్శి నియోజకవర్గంలో పాగా వేయడమే లక్ష్యంగా సాగుతున్న గరికపాటి వెంకట్ కొత్త రాజకీయానికి యువతకు ఆదర్శంగా నిలుస్తారని ప్రజల్లో చర్చ జరుగుతోంది. అటు దర్శిలో గరికపాటి వెంకట్ దూకుడుతో అధికార వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందని ప్రచారం సాగుతోంది. అసలే ప్రభుత్వ వ్యతిరేకతతో సతమతమవుతున్న వైసీపీకి గరికపాటి వెంకట్ కొరకరాని కొయ్యలా మారని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో తిరుగుతున్న గరికపాటి వెంకట్కు రోజురోజుకి ఆదరణ పెరుగుతుండటంతో వైసీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోతోందని టాక్ వినిపిస్తోంది.